అందరికి శనార్తులు మంచిగున్నారులా నేను చేసినా ఇయాల సుతం మస్త్ మస్త్ వార్తలు పట్టుకొచ్చినా ఇంకెందుకు ఆల్షం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సచివాలయం కొచ్చిరు కానిస్టేబుల్ ఇంట్లోళ్ళు అరెస్ట్ చేసిరు పోలీసోళ్ళు కొడంగల్ల ఫార్మసీకి వద్దే వద్దట జనాలు పడుతున్నారు పోరు బాట పువ్వు పాటోళ్ళు చేసిరు మహాధర్నా అంతా అయిపోయినాక చేసుడు ఎందుకన్నా కొండక్కకు కోటు వేసింది అర్చింతలు నోటికి వేసుకోమన్నది తాళాలు సోషల్ మీడియాలో తోడి పెట్టిర్రు మీటింగు లేనిపోని పోస్టులు పెట్టి ఇయ్యాలనట కటింగు నాసా కింద మీసా కింద నిన్ను జైల పెట్టినారు నీకు నాకు తేడా లేదురో ఓ పోలీస్ అన్న పోరు తప్ప దారి లేదయో ఓ పోలీస్ అన్న కొట్టుడు కాడ తిట్టుడు కాడ తుటా కాడ లాటి కాడ అన్నిటికీ ముంగటుంటివో ఓ పోలీస్ అన్న రిస్కల వెన్సెందుకు లేదో ఓ పోలీస్ అన్న ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న బందవస్తుకైనా వాళ్ళే లాఠీ చార్జీలు చేయాలన్నా వాళ్ళే కండ్లు మండి ఊపిరితిత్తులు ఖరాబ్ చేసే టియర్ గ్యాసులు ఇచ్చే కాడ వాళ్ళే పాపం అసలు వాళ్ళను మనుషుల లెక్క సుతం చూస్తలేరు వాళ్ళతోటి అడ్డమైన పనులన్నీ చేపిస్తున్నారు పెళ్ళాం పిల్లలకు దూరం చేసి మా ఓళ్ళతోటి ఊడిగం చేపించుకుంటున్నారని బెటాలియన్ కానిస్టేబుల్ అనల భార్యలు సెక్రటేరియట్ ముట్టడికి కదిలొచ్చిర్రు ఒక్కలా ఇద్దరా ఓ మస్తు మంది సంకల పిలగాళ్ళని వేసుకొని పై అధికారుల చేతులలో వాళ్ళ భర్తలు పడుతున్న కష్టాలను చెప్పుకోనికి వచ్చిర్రు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు 15 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు సెలవులే లేకుండా పని చేపించుకుంటున్నారు రోజులకు రోజులు డ్యూటీలు చేసి మా భర్తల పానాలు ఖరాబ్ అవుతున్నాయి ఇంటికాడ పిల్లలను మమ్ములను చూసుకోలేకపోతున్నారు మాకేదన్నా రోగం వస్తే పానం మంచిగా లేకుండా కూడా డాక్టర్ దగ్గరికి తీసుకుపోలేకపోతున్నారు మమ్మల్ని సావమంటారా అని సర్కారును నిలదీసిర్రు ఇగో గీ అక్కడ చూడుర్రి గర్భవతి అట చిన్న బాబున్నాడు పిల్లగాన్ని వేసుకొని ధర్నా చేయనీకి వచ్చింది పోలీస్ కొలువని చెప్పి మా పిల్లలతోనే అడ్డమైన కూలి పనులు చేపిస్తున్నారట బెటాలియన్ లో పని చేసేటోళ్లను నెలలకు నెలలు ఇంటికి పంపుతలేరు తమిళనాడులా కర్ణాటకలా గిట్లనే ఉందా ఆడ ఉన్నట్టు ఈడ కూడా ఏ పోలీస్ స్టేషన్ సిస్టమ్ పెట్టురని డిమాండ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళ భార్యలమై ఉండి మా బాధలు చెప్పుకోనికే రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అని మస్తు గరమైతున్నారు మేం ధర్నా చేస్తే మా భర్తలను కొలువులకెళ్లి తీసేస్తారట ఇదెక్కడి న్యాయం మా ఓళ్ళ కొలువులు బీకేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని కండ్ల నీళ్లు పెట్టుకుంటే చెప్పుకున్నారు కష్టపడి చదివిస్తే మా పిల్లలు కష్టపడి కొలువు తెచ్చుకుంటే వాళ్లతోని మందు కల్పించుకునుడు ఇంట్ల పనులు చేపించుకునుడు మీకు పద్ధతేనా అని బెటాలియన్ కానిస్టేబుల్ల తల్లులు అడుగుతున్నారు ధర్నా చేసేటందుకు వచ్చిన పోలీస్ అన్నల భార్యలను అడ్డగోలుగా గుంజుకపోయి పోలీస్ వ్యాన్ల ఎక్కించి అరెస్టు చేసిర్రు వాళ్ళు కూడా పోలీస్ కుటుంబాలే అని సుతం చూడకుండా పోలీసు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోలీసు వాళ్ళే లాఠీ ఛార్జీ చేసిర్రు అంతేకాదుల్లా సెక్రటేరియట్ ని చూడనికి వచ్చిన వాళ్ళని సుతం ధర్నా చేసేటందుకు వచ్చిన వాళ్ళే కావచ్చు అని అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించిర్రు పోలీసు వాళ్ళు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు సొంత నియోజకవర్గంలోనే జనాలు చీ అంటే చీ అంటున్నారు నిన్ను ఊకనన్న గెలిపించినవని నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు ఏదో చేస్తావని నిన్ను గెలిపిస్తే మా కొంపలు మా భూములు మింగుతావా అని పొట్టు పొట్టు తిడుతున్నారు పోలీసు వాళ్ళు ఊళ్ళకొస్తే ఆడ
యుద్ధం అయితదో ఏమో అన్నట్టే ఉన్నది. నేను చెప్పేది కోడంగల్ ఫార్మసిటీ ముచ్చట. మనం ఏదైనా పని చేస్తే ముందుగా మన ఇంట్లోళ్ళను మెప్పియాలి, అటెనక సొంతూరులను మెప్పియాలి. ఈ రెండు జాగల మెప్పిస్తే అంతటా మెప్పించినట్టే. కానీ రేవంత్ సార్ చేయబోయిన పని ఏడ చూడు ఎల్లరికలనే అవుతున్నది. మూసి ముట్టుకుంటే అంతా మురికి మురికి అయింది, హైడ్రా నేతుకుంటే హైపర్ టెన్షన్ అయింది. ఇట్లా కాదని సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మసిటీ పెడదామని అనుకుంటే ఆడనేమో రైతులు తండోళ్ళు వద్దంటే వద్దని లొల్లి పెడుతున్నారు. ఇది రేవంత్ సార్ సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్న రోడ్డు బండ తండ అనే చిన్న తండ ఫార్మసిటీలో పోతున్న ఆరు ఊర్లల్లో ఇదొకటి. కొన్ని ఊర్లల్లో వ్యవసాయం చేసుకునే జాగలు పోతుంటే ఇంకొన్ని ఊర్లల్లో ఇండ్లు జాగలు అన్ని పోతున్నాయి. రోడ్డు బండ తండాల సుత మొత్తం భూములు ఇండ్లు పోతున్నాయి. పైసా పైసా కష్టం చేసి కట్టుకున్న ఇండ్లాయే, ఏండ్లకమా నాకెళ్ళి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూమాయే. ఇన్నేళ్ల సంది దాన్నే నమ్ముకొని బతికిర్రు. ఇప్పటికిప్పుడు కంపెనీ పెట్టి పొలాలు గుంజుకుంటాం ఇండ్లు గుంజుకుంటాం అంటే ఊకుంటారా? ఇగో గిట్లనే తిరగబడతారు. మా ఊర్లల్లా ఫార్మా కంపెనీ వద్దంటే వద్దని ఆఫీసర్లను పోలీసులను ఎనకకు వెళ్లిపోవాలని లొల్లి పెట్టిర్రు. ఫార్మా కంపెనీ వాళ్ళు వేసిన రేకుల షెడ్ ను పొట్టు పొట్టు పలగొట్టిర్రు. ఊరికి మంచి చేస్తాడని నమ్మి ఓట్లేసి గెలిపించినాం. సినిమా పాటల లెక్క పాటలు రాపించుకొని ప్రచారం చేస్తే నిజంగానే జనాల కోసం పని చేస్తాడనుకున్నాం. కానీ కంపెనీల పేర్లు పెట్టి అన్నదమ్ములకు దోషి పెడతా అంటే చూసుకుంటా ఊకుంటామా అంటున్నారు కోడంగల్ జనాలు. ఈ సొంటోడని తెలిసిన సొంత నియోజకవర్గానికి మంచి చేస్తాడనుకున్నాం. లేకుంటే పోయినసారి ఓడించినట్టు ఈసారి సుతం ఓడిద్దుము. దమ్ముంటే నువ్వు మా తండాల పొంటిరా, నీకెట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తామంటున్నారు కోడంగల్ జనాలు. ఊదు గాలదు పీరి లేవదని ఒక శాస్త్రం ఉంటది మన తెలంగాణ ఊర్లల్లో, మీకు తెలిసే ఉంటది. ఇగో ఇప్పుడు గిల్లు చేసే పని సుతం గట్లనే ఉన్నది. గుడిసె అంటుకున్నప్పుడే నీళ్లు చల్లాలి, అంతేగాని మొత్తం చల్లాడినాక నీళ్లు చల్లుతా చల్లాడుతా అంటే ఎట్లా? ఆ ఎట్లా నుల్లా? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొలితే ఏం లాభం, ఏం ఫాయిదా ఉండది. ఉడుకుడుకు ఉన్నప్పుడే ఏదైనా పొతం పెట్టినా కథం పెట్టినా మంచిగా కమ్ముతది. హైడ్రా మూసి నది పేరు చెప్పి ఇండ్లు కూలగొట్టింది కదా రేవంత్ సార్ సర్కారు. అప్పుడేమో సప్పుడు చేయని పూ పాటోళ్ళు ఇవాళ మహాధర్నా పేరుతోని ఇందిరా పార్కు కాడ పెద్ద పెద్ద టెంట్లు వేసి ధర్నా చేసిర్రు. నిన్న మొన్న దానికనేమో హైడ్రా మంచి పనే చేస్తున్నది. మూసీ నదికి మేం సపోర్ట్ పలుకుతామన్నారు కదా బండి సారు అరవింద్ సార్ గిట్లా. ఇవాళేమో జనాల దగ్గర మార్కులు వేసుకునేటందుకు మహాధర్నా అని పెద్ద కథనే నడిపించిర్రు పోరి. మోడీ సారు కా నుంచి ఏమన్నా లెటర్ గిట్లా వచ్చిందో ఏమో, అందుకే ఇట్లా చేసిరు కావచ్చు అనుకుంటున్నారు జనాలు. లేకపోతే మొన్న ఇండ్లు గుల కొట్టినప్పుడు ఒక్కరు సుతం సప్పుడు చేయలేదు, ఇప్పుడు అంత చల్లబడ్డాక మహాధర్నాలు చేస్తున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కోసమే రేవంత్ సారు మూసి ప్రాజెక్టు ముంగటేసుకున్నాడు. 150,000 కోట్లు ఎందుకు ఖర్చు అయితాయో చెప్తలేరు. ఇప్పటికే రాబర్ట్ వాద్రా హైదరాబాద్ వచ్చి కాంట్రాక్ట్ మాట్లాడుకొని పోయింది అన్నాడు బండి సారు మహాధర్నాల. అల్లుడు కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుని నాయకురాలి అల్లుడు కోసం ఎంత తతంగ పడ్డ కదే ఆయన మధ్య లక్ష్మణుడికి మధ్య లక్ష్మణ్ ఒక రోజు ఇంటిపడి గురిగింట గురులు దేశంలో హైదరాబాద్ వచ్చే గురి చూసిండా ఇక్కడ గురి చూసినడా ఇంకేమో చూసిపోయినాడా ఏం చూలే వచ్చి కాంట్రాక్టర్ మాట్లాడుకుపోయినాడు. ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇల్లు ముఖ్యం కాదు వాళ్ళకు, మీ ఇల్లు ముఖ్యం కాదమ్మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడానికే శతంగం అంట. ఇవన్నీ సీఓలు ఇవన్నీ డ్రామాలే, 150,000 కోట్లు ఫిక్స్ అయిపోయినాయి ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే ఇలా కాబట్టి ఇక పోరుకు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. గుడులు చూసుడు తెలంగాణకొచ్చుడు సీఓ లండన్ బోర్డు అన్ని డ్రామాలే, కావాలనే ఇట్లా డ్రామాలు ఆడి జనాల్ని మరిపిద్దామని చూస్తున్నారు. చూడుర్రి రేపు రేపు మూసీ ప్రాజెక్టు ఖర్చు 150,000 కోట్లకెళ్ళి 200,000 కోట్లకు పెంచినా పెంచుతారన్నాడు బండి సారు. లండన్ సీఓలు కాదు, మంత్రులకు ముఖ్యమంత్రికి దమ్ముంటే మూసీ బాధితుల కాడికి రారి గంపకిందేసి కమ్ముతారు అన్నాడు. 4 రోజులు హైడ్రా పేరు చెప్పి ఎక్కడ లేని హంగామా చేసిర్రు, ఇప్పుడు ఏ సప్పుడు లేదు. ఎందుకు ఆపేసిర్రో హైడ్రాను చెప్పాలి అని పూపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేష్ అన్న గట్టిగానే అరుచుకున్నాడు. ఏందో ఏమో ఈ పూపాటోల కథ, ఒకలేమో మంచిగానే ఉంది అంటారు, అంతలనే మళ్ళా తెల్లారి
ముఖ్యమంత్రి రేవంత్ 5 ఏళ్లు సీఎం గా ఉండాలి అంటారు. మళ్ళ వాళ్ళే రేపే దించేస్తాం అంటారు. ఈ దోస్తాన్ కథలు అర్థం కాకుండా ఉన్నాయుల్లా. షేయి పార్టీ పూ పార్టీ కలిసి జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నట్టున్నారు పోరి. అయిందా మంచిగా అయిందా? ప్రతిదానికి నోరేసుకొని ఉన్నది లేనిది వచ్చింది రానిది మాట్లాడితే గిట్లనే అవుతుంది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో, తీరు మార్చుకో, మంచిగుండు అని చెప్తున్నారు అక్కకు ఆమె మేలు కోరేటోళ్ళు. అసలు ఏ అక్క, ఏం జరిగింది, ఎవరు చెప్తున్నారు అని అట్లా డౌట్ ఫేసులు పెట్టకుర్రి. గీ వార్త చూడుర్రి. తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా నెత్తిల మొట్టికాయలు మొట్టుకుంటా తిడుతుంటే ఎవరికైనా ఎట్లుంటది? మీదికెళ్ళి ఎవల ముంగటైతే తిట్టొద్దు, ఆలో ముంగటే గట్టి క్లాస్ బీగితే లోపల ఫీలింగ్ ఎట్లుంటది? ఇగో కొండక ఫీలింగ్ చూతాం ఇప్పుడు గట్లనే ఉన్నది. అప్పట్లో సమంత గురించి అడ్డగోలుగా మాట్లాడింది కదా. ఆ సమంతకు కేటీఆర్ సార్ కు సంబంధం అంత గట్టి ఆడ మనిషి, అందులో ఆమె మంత్రి పదవిలో ఉన్నది, చాలా బాధ్యత ఉంటదనే సోయి లేకుండా అడ్డగోలుగా మాట్లాడి కదా. గా మాటలకు కారు పార్టీ లీడర్ కేటీఆర్ సారు కోర్టుకు పోయిండు. నా పరువు తీసింది గీ కొండ సురేఖ అని పరువు నష్టం దావా వేసిండు. ఆ కేసులా సిటీ సివిల్ కోర్టు ఇయ్యాలా కేటీఆర్ సారును మంత్రి కొండక్కను పిలిచి మాట్లాడింది. ఆ వీడియోలు మాటలు అన్ని ఇన్నాక కొండక్క నెత్తిల 4 అచ్చింతలేసి ఏది పడితే అది మాట్లాడతావా, అంత నీ ఇష్టం అనుకుంటున్నావా? నువ్వు బాధ్యత ఉన్న మంత్రి సీట్లో కూర్చున్నావు అని మర్చిపోయినవా? అవతలి మనిషి కూడా ఒకప్పుడు మంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు ఒక పార్టీకి, రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం పార్టీకి బాధ్యతలలో ఉన్నాడు. ఆయన గురించి అట్లా మాట్లాడొచ్చునా? ఇప్పుడైతే అట్లా మాట్లాడినావు, ఇంకెప్పుడు కేటీఆర్ గురించి అట్లా మాట్లాడకని మొట్టికాయలేసింది. కేటీఆర్ సార్ గురించి కొండక్క మాట్లాడిన మాటలు వీడియోలు మీడియాలకెళ్లి సోషల్ మీడియాలకెళ్లి తీసేయాలని హుకుమతిచ్చింది. గిన్నేళ్లల్లా కోర్టు ఒక మంత్రిని పట్టుకొని గింతగణం పొట్టు పొట్టు తిట్టలేదు. అసొంటిది కొండక్కను పొట్టు పొట్టు తిట్టిందంటే చూసుకోర్రి కొండక్క ఎంత తోలుమందం మాట్లాడిందో అని అనుకుంటున్నారు జనాలు. ఎన్నికలప్పుడు సుతం కొండక్క ఒకసారి గిట్లనే మాట్లాడింది. ఆ మాటలకు ఎన్నికల సంఘం కూడా మస్తుగరమైంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమైతుందా? ఉత్తగానే అట్లా ఇరిచి పెడితే ఎట్లా మాటలు? బాధ్యత ఉండాలి కదా అని గదిరిచ్చింది. ఇగో ఇప్పుడు కోర్టు గట్టిగానే క్లాస్ బిక్కింది. ఓ కొండక్క, ఇప్పటి సందైనా జర నోటికి పని చెప్పకు, మాట కాదు ఆలోచన పెంచుకో అని సూచన చేస్తున్నారు కొండక్క అభిమానులు. ఆహా, ఓహో, అందాందం, బ్రహ్మాండం అదనగొట్టిర్రు. ఇసొంటిది ఇప్పటిదాకా ఏడ చూడలే. ఏంది శృతి ఎవరినో పొగుడుతున్నదని అనుకుంటున్నారా? నేను ఎవరిని ఎందుకు పొగుడతా? ఇట్లా పొగడు నీకే పైసలు ఇస్తారట, గిఫ్ట్లు ఇస్తారట, టాప్ ర్యాంకర్ని సెలెక్ట్ చేసి ఇంకా చాలా ఇస్తారట. ఎవరు ఇస్తారో ఎందుకు ఇస్తారో తెలవాలంటే మీరే చూడుర్రి. చేసే పని చక్కగుంటే మన దిక్కు ఎవ్వరు ఏలు పెట్టి చూపియరు. ఒకవేళ చూపించినా ధైర్యంగా పోయి అడగొచ్చు. ఏం చేయకపోతేనే మస్తు చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా అరే అని పొగిడించుకోవాల్సి వస్తుంది. ఇగో షేయి పార్టీ కథ సూతం ఇప్పుడు గట్లనే ఉన్నది. సోషల్ మీడియాలో షేయి పార్టీ సర్కారును సోషల్ మీడియాలో కారు పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు తిడుతున్నారు. సర్కారు చేసే పనులన్నీ నిలదీసి అడుగుతున్నారు. గింత తప్పు దొరికినా బజార్ నిలబెడుతున్నారు సర్కారోళ్లను. కారు పార్టీల సోషల్ మీడియాను ఎట్లా ఎదుర్కోవాలో తెలియక షేయి పార్టీ సర్కారోళ్లు నెత్తి పట్టుకున్నారు. అందుకేనేమో నిన్న షేయి పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మేడం దీపాదాస్ మున్షి పెద్ద మీటింగ్ పెట్టింది. సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలందరితో మాట్లాడింది. మీరేం భయపడకుర్రి, రాహుల్ సారును చూసి ధైర్యం తెచ్చుకోర్రి. మీరు సోషల్ మీడియాలో మంచిగా పనిచేయర్రి. మీకు ఇన్సూరెన్స్లు ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం. నెలల ఎక్కువ పోస్టులు పెట్టిన వాళ్ళకు పెద్ద పెద్ద ప్రైజులు ఇస్తాం, నెల నెల జీతాలు ఇస్తాం. ఎవరు మంచిగా పనిచేసిరో ర్యాంకులేసి టాపర్లను ప్రకటిస్తాం. మీ వెనక నిలబడి సాబ్దారిస్తాం అనుకో రాదురి అని చెప్పింది దీపాదాస్ మేడం. సోషల్ మీడియాలో షేయి పార్టీ కోసం పనిచేసేటోళ్లకు స్మార్ట్ కార్డులు ఇస్తాం. ఇట్లా 10-20 ఆశలు ఆఫర్లు పెట్టింది మేడం. కారు పార్టీలు సోషల్ మీడియాలో మనకంటే మస్తు స్పీడ్ ఉన్నారు. సర్కారు దిక్కెళ్లి చిన్న తప్పు దొరికినా షీరి చింతకు పడుతున్నారు. మీరు సుతం ఇప్పటికెళ్లి అట్లా పని చేయాలని కూసబెట్టి క్లాసులు పెట్టిర్రు. పిసిసి చీఫ్ మహేష్ అన్న మాట్లాడుకుంటా, తమ్మి జర సోషల్ మీడియాలో మనం మస్తు వీక్ ఉన్నాం, పార్టీ కోసం జర డప్పు కొట్టినట్టు పోస్టులు పెట్టాలి. రేపటి సంధి మన పార్టీ సోషల్ మీడియాలో
ఏ పోస్ట్ పెట్టినా మీరందరూ జుమ్మున షేర్ చేయాలి, రీట్వీట్ కొట్టాలి, కామెంట్లు కొట్టాలి, కోడ్ చేయాలని చెప్పిండు. ఎక్కువ పంపించే ప్రయత్నం చేయండి. ఈ సైకిల్ కావాలి. ముఖ్యమంత్రి గారు పోస్ట్ పెడతారు, పిసి ప్రెసిడెంట్ గారు పోస్ట్ పెడతారు, తెలంగాణ కాంగ్రెస్ మీద పోస్ట్ వస్తుంది, మేడం దీపాదాస్ గారు పోస్ట్ వస్తాయి. ఇమ్మీడియట్ రీట్వీట్ చేయండి, ఇమ్మీడియట్ గా ఫార్వర్డ్ చేయండి, దాన్ని మూవ్మెంట్ చేసుకోవాలి. అధికారులు రాకముందు మనకు సోషల్ మీడియాలో చాలా అప్లోజ్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు పిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇవాళ తగ్గింది, ఎందుకు తగ్గింది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ విషయం మీరు ఆలోచించుకుంటేనే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది. జనాలకు మంచి చేస్తందుకు సోషల్ మీడియా ఎందుకు, మెయిన్ మీడియా ఎందుకు? మంచి చేసుకుంటా పోతే జనాలే సోషల్ మీడియాలా వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారు. గా పని బంద్ చేసి ఫాయిదా లేని పనులన్నీ చేసుకుంటా మీదికెళ్ళి సోషల్ మీడియాల జనాలను బోల్తా కొట్టించే పోస్టులు పెట్టేటందుకు మనుషులు పెట్టుడేంది, వాళ్లకు మీటింగ్ పెట్టి ఆఫర్లు ప్రకటించుడేంది అని అడుగుతున్నారు జనాలు. అవుగాని ఓ మున్షి మేడం, సోషల్ మీడియాలా మీ చెయ్యి పార్టీ సర్కారును ప్రశ్నించేది కారు పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఒక్కలే కాదు, జనాలు సుతమున్నారు. ఓట్ల కోసం మీరు వచ్చినప్పుడు ఇస్తామన్న హామీలు ఏమైనాయి అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పేది మీరే. మీకు ఇంకో మాట చెప్పాలి, తెలంగాణ కోసం ఉద్యమం చేసి రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో పని చేస్తున్నారు. తెలంగాణకు చిన్న ముళ్ళు గుచ్చుకున్న శిగమెత్తినట్టు ఊగిపోతారు. వాళ్ళు మీ సోషల్ మీడియా లెక్క పైసలకు పని చేస్తలేరు, తెలంగాణ మీద ప్రేమతోటి పని చేస్తున్నారు. వాళ్ళను గెలవాలంటే తెలంగాణను ప్రేమించాలి, మీరిస్తామన్న హామీలు నెరవేర్చాలి. అంతేగాని ఇన్సూరెన్సులు, ప్రైజులు, స్మార్ట్ కార్డులు ఇస్తే పని కాదు. మీరు కొట్లాడుతున్నది తెలంగాణ బిడ్డలతోటి అని గుర్తు పెట్టుకోర్రి. అంటున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా. ఏందో అనుకుని పోతే ఇంకేందో అయింది పోరి ముచ్చట. దక్షిణ కొరియా పోయి ఏదో చేద్దాం అనుకుంటే ఒక్క బోన పడ్డరు. మొత్తం ఇవ్వడం తెలవాలంటే ఈ వార్త చూడాలి. పాయే అంతా బూడిదల పోసిన పన్నీరు లెక్క అయిపోయే. 4 రోజులు గన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన సౌత్ కొరియా టూరు తుస్సుమన్నది. అదేందో గాని ఏం చేద్దాం అనుకున్నా షే పార్టీ సర్కార్ కు అన్ని అపశకునాలే ఎదురైతున్నాయి. మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం దక్షిణ కొరియా పోయి ఆడ నదులు కాల్వలు అధ్యయనం చేసేందుకు పోయిరు కదా, ఎంబడి కొంతమంది జర్నలిస్టులను సుతం తీసుకుపోయిరు. అయితే ఆడికి పోయినాక అంతా ఉత్తదే అయింది పోరి. ఓ పెద్ద నది అనుకోని పోతే హైదరాబాద్ లో అంబర్పేట కాడ బారే మోరీ అంత సుతం లేదు అన్నది. దీనికంటే మన కాల్వనే పెద్దగున్నది. మన మూసీ ముంగట ఈ కాల్వ చిన్న మోరీ అంత కూడా లేదుగా. దీనిని చూసి మన మూసీ సుందరీకరణ చెయ్యాలనా అని అనుకున్నారట మంత్రులు. ఇక మంత్రి సార్లెంబడి పోయిన ఇలేకరణలు ఊకుంటారా? హా నది సుందరీకరణకు ఎంత ఖర్చు అయింది, ఏం కథ అయిందని మొత్తం సమాచారం తెలుసుకున్నారు. మొత్తం 6,000 కోట్లలో అక్కడి హా నది సుందరీకరణ పూర్తయిందంట. అసొంటిది మరి మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు ఎందుకు ఖర్చు అయితే అని వార్తలు రాసిర్రు. బయటి దేశాలు తిప్పినందుకు వాళ్ళ గురించి గొప్పలు రాస్తారనుకుంటే ఇలేకరణలు పనికి ఇల్వ ఇచ్చి అసలు నిజాలు బయట పెట్టే వార్తలు రాసిర్రు. ఈ ముచ్చట తెలుసుకున్న జనాలు గన్ని కోట్లు ఖర్చు పెట్టి గీదా మీరు చేసిన అధ్యయనం అని అడుగుతున్నారు. కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టు గంత దూరం పోయి పిల్ల కాల్వలు అధ్యయనం చేస్తారా? 1,000 కోట్లలో అయిపోయే పనికి 150,000 కోట్ల లెక్క చెప్తారా? ఎవల చెవుల్లో పూలు పెడదాం అనుకుంటున్నారు అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిడుతున్నారు సర్కార్ వాళ్ళను. ముచ్చట్లు ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.